మిమ్మల్ని మహిళా కమిషన్కి ఆహ్వానిస్తే ఇది బాధితుల పట్ల ఎట్లా ఉండాలి, మహిళా నాయకుల పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటిది మీకు ఒక క్లాస్ చెప్దాం అనుకున్నాం. దానికి ఈ రోజున కేసులు పెట్టలేదు మా మీద, మా నాయకుడు ఇంకా కిందకి దిగజార్చలేదు అని మీరు సలహాలు ఇస్తుంటే ఏం పార్టీ ఇది? ఈ రోజున బోండా ఉమ్మ అనేటటువంటి వాడు నేను చెప్తున్నాను, ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడండి. ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు, నేను రాను 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 అంటున్నాడు, గట్టిగా భయంతో అరుస్తున్నాడు. రాను అంటున్నాడు, మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. పదవి నా పదవి పోయేదాకా నువ్వు పోరాడితే నీకేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉత్తమ మహిళా నేతగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? అలా అని నీకేమన్నా చీరగట్టి పంపించాడా? ఏమిటా పిచ్చి ప్రాలాపనలు? ఇది నువ్వు మహిళల్ని అగౌరవపరుస్తున్నాననేటటువంటి ఒంటి మీద సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నావా? ఈరోజుతో అయిపోయిందా నీ కథ? మీడియా కెమెరాలను చూసి ఊగిపోతే సరిపోదు కదా. దేనికి ఈ రోజున ఈ విజయవాడలోనే వినోద్ జైన్ అనేటటువంటి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అమ్మాయిని బలిగొంటే ఒక్కడంటే ఒక్కడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఏం హక్కు ఉందని ఈ రోజున ఒక అత్యాచార బాధితురాలు పట్ల రాజకీయం చేస్తారు? అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించింది మహిళా కమిషన్. సిపికి సిపితో ఆ రోజున మాట్లాడడం, డాక్టర్స్తో మాట్లాడడం, అరెస్టులు చేయించడం ఇదంతా చేసింది ఆ రోజున మహిళా కమిషన్. ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయనేటటువంటి దాంతో ఇమీడియట్లీగా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి అదంతా కూడా ప్రక్రియని ఆ రోజున మహిళా కమిషన్ దాన్ని చూసినటువంటిది మీరు మీడియాలో వచ్చింది మర్చిపోయారా? మూడు రోజుల పాటు ఎక్కడున్నారు? 30 రోజులైనా కూడా వినోద్ జైన్ కేసులో స్పందించలేనటువంటి ఒక దౌర్భాగ్యం మీది. మూడేళ్లుగా ప్రతి కేసులోనూ మహిళా కమిషన్ స్పందిస్తోంది, మూడేళ్లుగా ప్రతి కేసుని కూడా ఈ రోజున పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం స్పందించి ఈ ఘటన మీద బాధ్యుల్ని సస్పెండ్ చేసి కేసు పెట్టి బాధితురాల కుటుంబానికి ఎట్లా న్యాయంగా ఉండాలి, నిలబడాలి అనేటటువంటిది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రాజకీయంగా ఒక పెద్ద బహిరంగ సభకు తరలొచ్చినట్టుగా అందరినీ హాస్పిటల్ ముందు పోగేసి ఈ బోండా ఉమ్మ రాజకీయం కోసం ఆ పార్టీని బలిపెట్టాడు విజయవాడలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు పబ్లిసిటీ పిచ్చి అంటున్నాడు. మూడేళ్లుగా ఉమెన్ కమిషన్ తరఫున ప్రతినిత్యము ప్రతిరోజు కూడా పనిచేస్తున్నా, ఏ రోజు కూడా పబ్లిసిటీ అనేటటువంటిది పట్టించుకోలేదు. నీ పుణ్యం ఇది అయ్యా బోండా ఉమ్మ, నీ వల్ల చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఒక సాదా సీదాగా జరిగిపోయేటటువంటి ఒక పరామర్శని ఇంత రాజకీయం చేసి నాకు ఇంత పబ్లిసిటీ ఇచ్చింది నువ్వు. పిచ్చుంటే వస్తుందా ఈ పబ్లిసిటీ? కాబట్టి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటిది గమనించుకోవాలి. ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఆడవాళ్ళం కదా అనేటటువంటి దానితోటి ఇష్టానుసారం మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేటటువంటి రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడే ముందుంది ముసళ్ళ పండగ అని బోండావమ్మ నీకు తగిన బుద్ధి మహిళలే చెప్తారు, ఎందుకంటే అందరూ కూడా గమనిస్తున్నారు 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా. మహిళా కమిషన్ అంటే ఏంటి, మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఏంటి, మహిళా కమిషన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేటటువంటిది అందరూ కూడా గుర్తించినటువంటి సందర్భంలో నువ్వు ఈ రోజున ఒక చిల్లర రౌడీలాగా మాట్లాడినటువంటి మాటలు, పర్సనల్గా వ్యక్తిగతంగా నా మీద మాట్లాడినటువంటి మాటలు, ఇది మొత్తం మహిళా లోకానికి అవమానం. ఒక చీడ పురుగులాగా నువ్వు ఈ రోజున మాట్లాడినటువంటి మాటలకి తగిన బుద్ధి మహిళలే చెప్తారు, కాసుకోమని చెప్తూ ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసేది ఇది ప్రజలకు చెప్తున్నా, వీళ్ళ మీద ఇన్ని రకాలుగా అభియోగాలు వచ్చినా ఈ రోజు వరకు కూడా వాళ్ళ పదవులు అలానే ఉన్నాయి. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వెళ్ళి కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు, ఒక్కొక్క నా కొడుకు కూడా. ఏస్ ఈరోజు బాధ అనిపిస్తుంది, వీళ్ళందరి మీద నోటీసులు ఇచ్చే అధికారం కానీ, వీళ్ళకి శిక్ష విధించే పరిస్థితి కానీ నీకు కానీ నీ సీఎంకి కానీ లేదు. నీ తాలూకా డైవర్ట్ రాజకీయాలకి, నీ తాలూకా మెహర్బానీ గురించి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చేస్తాడేమో అన్న ఆశ కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు నోటీసులు పంపించేస్తూ ఉంటే అసలు విషయం అర్థం కావట్లేదు నాకు. అసలు మీరు చేస్తున్న పని ఏంటో, ఎంతమంది ఆడబిడ్డలు ఈరోజు మానానికో రేటు ప్రాణానికో రేటు తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా పొడిచి చంపేస్తే ఇమీడియట్గా వచ్చే హోమ్ మినిస్టరు, మా మహిళా కమిషన్ చైర్మన్, ఆడెవడు అరెస్ట్ చేశారా, నేను చేశాను సంగతి చూడరు, 10 లక్షలు చెక్ తీసుకొచ్చేస్తే నోరు మూసుకుంటారు. అంటే డబ్బు ఇచ్చేస్తే నోరు మూసేయాలి, దుడ్డు ఇస్తే నోరు మూసేయాలి, అంతకుమించి వేరే మాటలు మాట్లాడకూడదు. లేదు అత్యాచారం జరిగింది, దళిత ఆడబిడ్డ 5 లక్షలు తీసుకో, నోరు మూసాయి.
దారుణమైన పరిస్థితులు అండి. వీళ్ళు దిశా పోలీస్ స్టేషన్లు దిశా యాక్ట్ అని చెప్పి నమ్మబలికి దిశా పోలీస్ స్టేషన్లు మీరు ఆ ఫోటో చూస్తే ఓ 20 మంది ఆడవాళ్ళ మధ్యలో ఎక్కడో ఇంత చెయ్యి తీసుకొచ్చి టక్మని కట్ చేశాడు రిబ్బను. మా సీఎం నిస్సహాయ సీఎం ఎంత ఇచ్చారంటే వారు జలకిచ్చారంటే ఒక ఆడబిడ్డని 3 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన 10 మంది మగాళ్ళు ఆ అమ్మాయిని ఆటోలో తీసుకొచ్చి అదే స్టేషన్ ముందు వదిలి రోజు కూడా ఈ రోజుకి దిక్కు దివానం లేదు. ఈ రోజుకి వాళ్ళని అరెస్ట్ చేసిన పాపాన కానీ వాళ్ళు శిక్ష విధించిన పాపాన కానీ లేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో నా దగ్గర జరిగిన ఇలాంటి సంఘటనలకి నేను ఒక్క శిక్ష విధించానని చెప్పుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఉందా? ఆఫ్కోర్స్ కొత్త హోమ్ మినిస్టర్ పాత రబ్బర్ స్టాంప్ అది వేరే విషయం అనుకోండి. పాప ఆవిడకి ఇంకా అవగాహన కరెక్ట్గా రావట్లేదు, ఇమీడియట్గా పంపించట్లేదు ఆవిడకి కూడా ఆ స్క్రిప్ట్ అన్నది సజ్జల దగ్గర నుంచి వస్తే కనుక ఆవిడ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యేదో మాట్లాడేదేమో. ఆఫ్కోర్స్ ఆ దిశ యాక్ట్ ఉంది, 3 ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి యావజీవ కారాగార శిక్ష, ఇవే వస్తాయి, అంతకు మించి వేరేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళా పైగా ఉమాగారిని ఏమంటావమ్మా, చంద్రబాబు నాయుడు గారు చీర కట్టుకుని పంపించారు ఆ బొండా ఉమాగారిని. అరే నేను ఇలాగే అనగలను, మరి జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారు చీరలు సరిపోయినా మేమేమైనా పంపిస్తున్నారా? తాడేపల్లి కొంపలో కూర్చొని ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మానాలు ప్రాణాలు పోతుంటే వీళ్ళకి న్యాయం చేయడానికి పోగా మీలాంటి వాళ్ళని పంపిస్తారా? మా మీదకి భరోసా కల్పించాల్సిన మనుషులు మా మీద కేసులు పెడతారా? మేము భరోసా కల్పిస్తూ ఉంటే, మేము అండగా నిలబడుతుంటే మాకు నోటీసులు ఇస్తారా? మేము వాళ్ళకి రక్షణగా నిలబడతామంటే మమ్మల్ని అరెస్టులు చేయిస్తారా? మరి దీన్ని బట్టి ఆలోచించుకోండి, ఎవరు చీరలు కట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు? చీరలు కట్టుకుని రాజకీయం నువ్వు చేస్తున్నావుగా, ఏంటి అంత అలుసు? ఆడదంటే ఆడదానికి అలుసు అయిపోయింది ఈ రోజుల్లో. అంటే ఇన్ని దారుణమైన సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కడు కూడా మాట్లాడకుండా బయటకు వచ్చి, ఇందులో ఉన్న వాళ్ళు సగానికి పైగా వైసీపీ కుక్కలే ఉన్నాయి ఇందులో ఉన్మాదుల కింద. ఊరికొకడు ఉంటున్నాడు నా కొడుకు, ఒక్కొక్కడు వాలంటీర్లు పేరు చెప్పి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆడాలి లొంగ తీసుకోవటం, నగ్నంగా వీడియోలు తీయడం, ఎలా తయారయ్యారంటే ఎవడైనా ఎందుకురా ఇలా చేసి జైల్లో పెడతారంటే ఏం మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో వెళ్ళి ముఖ్యమంత్రి అవ్వగాలేంది, మేమేమైపోతాంలే, అంత ఈజీనెస్. ఈరోజు బయటకు వచ్చి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తన పని తను చేసుకుని ఇంటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే కూడా భయం. ఇందాక అన్నారు బయటకు వెళ్ళి రావాలన్నా కదా, ఇంట్లో ఉండాలంటేనే భయం. వయస్సుతో సంబంధం లేకుండా 5 సంవత్సరాల ఆడపిల్ల లేదు, 2 సంవత్సరాల ఆడపిల్ల లేదు, 14 సంవత్సరాల ఆడబిడ్డ లేదు, 20 సంవత్సరాల ఆడబిడ్డ లేదు, 45 సంవత్సరాల ఆడబిడ్డ లేదు. పులివెందుల్లో నాగమ్మ 40 సంవత్సరాల అమ్మాయిని ఎంత దారుణంగా రేప్ చేసి మొహం ఛిద్రం చేసి చంపేశారండి. ఈరోజు ఆ రోజు మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసు పెడతావా? అది నీ మగతనం. నీకు దమ్ముంటే నీ నియోజకవర్గంలో ఒక ఆడకూతురికి అన్యాయం జరిగినప్పుడు కనీసం నీ నియోజకవర్గంలో ఆడకూతురికి అన్యాయం జరిగినా శిక్ష విధించలేకపోయామంటే ఆ సీఎం కుర్చీలో కూర్చోవడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించు. అనూషాన్ అమ్మాయిని అతి కిరాతకంగా వైసీపీ నాయకుడు ఒక అతను హత్య చేస్తే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కడుపు కోతతోని కన్న పిల్లల్ని చంపుకొని కన్న పిల్లలు చచ్చిపోతే ఆ బాధతో వాళ్ళుంటే అదే కన్న తల్లిదండ్రుల ముందు కాళ్ళు రగరేసుకుని తిరుగుతున్నారు నా కొడుకులు బెయిల్ మీద బయటకు వచ్చి. ఈరోజు అనూషాన్ చంపినోడు బెయిల్ మీద తిరుగుతున్నాడు, రమ్యాన్ చంపినోడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఎంతమందిని ఈరోజు ఆడపిల్లలు ఉసురు తీసుకుంటారు? దానికి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయం జరిగింది విజయవాడ నడిబొడ్డులో అని చెప్పి అక్కడికి వెళితే తిరిగి అతని మీద మీరు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చేస్తాయి అబ్బా, మీకు అసలు నాకు అర్థం కాదు. మొన్న ఏదో మీటింగ్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అన్నారు, అది అర్థం కూడా ఆయనకే తెలియాలి. మేము ఇప్పుడు అదే చెప్తున్నాం, మీ నోటీసులు అంటే మాకు వాటితో సమానం, ఆడదాను కాబట్టి కొంచెం పాలిషింగ్గా మాట్లాడా. అంతకుమించి మీ ఒకటి సంస్కారాలు అడ్డొచ్చి మేము కాసేపు ఆగుతున్నాం కానీ అదే సంస్కారం, అదే చంద్రబాబు నాయుడు గారిని ఒక సంస్కారాన్ని మేము పక్కన పెట్టి మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి మీకు మాకు తేడా ఉండదు అంతే, అంతకుమించి వేరే కాదు. ఈరోజు మీ వైసీపీ మంత్రులు మాట్లాడే భాష, మీ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష, వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా ఒకటే మాకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా యదా లీడర్ తదా క్యాడర్, అంతే క్లియర్. బయటకు వస్తే నేను ఎమ్మెల్యే మనిషిని, నేను మంత్రి మనిషిని, నేనేమైనా చేయొచ్చు. నా కొడుకులకి ఒక్కొక్కరికి ఎవరిచ్చారండి ఇలాంటి అధికారం? నీకు దమ్ముంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీకున్న సర్వాధికారాలను ఉపయోగించుకొని ఇంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యం చేయించిన వీళ్ళకి నోటీసులు పంపించు.
వీళ్ళు నీ దగ్గరికి పిలిపించుకో, నీకు దమ్ముంటే పోలీసులకి పట్టించు, వీళ్ళకి శిక్ష పడేటట్టు చెయ్యు. కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీకున్న సర్వాధికారాలు ఉపయోగించుకొని కనీసం ఒక ఆడబిడ్డకైనా న్యాయం చేశారని ఆత్మతృప్తి కలుగుతుంది. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడం వల్ల, బోండా ఉమా గారికి నోటీసులు ఇవ్వడం వల్ల నీకు ఒరిగేదీ లేదు. కాసేపు కంట శోష తప్పించి ఒకటి మాత్రం నిజం అబ్బా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మహిళల రక్షణ కావాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, మహిళలు ధైర్యంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ నిరంకుశ పాలనలో జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో ఇప్పుడున్న చాలామంది కాలకేయులందరూ కూడా ఇప్పుడు తప్పించుకోవచ్చేమో, కానీ రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక్కొక్కడిని ఎత్తికి 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 మాత్రం ఏరి పారేస్తామన్న సంగతి మాత్రం ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.